ఎస్ శంకర్ గారు, ఈరోజు చూసినట్టయితే విజయబాబు గారు చెప్పినట్టుగా బీసీలు కాపులు ఒక దగ్గర కూర్చొని ఒక సొల్యూషన్ ఫైండ్అవుట్ చేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు చాలా దూరం వచ్చేసారు. కాపు, బలిజ ఒంటరి, తెలుగ తదితర సోదర వర్గాలని రిజర్వేషన్ కలుపుతున్నారు. ఇప్పుడు మనకి పూర్ణచంద్రరావు గారు చెప్పినా, ఆర్ కృష్ణయ్య గారు చెప్పినా గానీ వాళ్ళిద్దరూ అని కాదు, అనేక సంఘాలు బీసీలో ఉన్న సంఘాలు కాపుల్ని బీసీలో చేర్చడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టాలు చెప్తా ఉన్నారు. మంజునాథ కమిషన్కి వీళ్ళు ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం, వాళ్ళు ఒకటి ఇవ్వడం, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్లో కాల్పాల్సిన ఆవశ్యకత మనకి విజయబాబు గారు చెప్పారు. ఎస్, సాధ్యం అవుతుందంటారు అది? అంటే ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సార్, ప్రతి రోగానికి సర్వ రోగాలకి నివారణ జెండా తీసుమాతో అన్నట్టు దేనికి సమస్య అయినా కూడా రిజర్వేషన్లు ఇచ్చేస్తే అక్కడితో అభివృద్ధి సాగిపోద్దనే దిశగా ప్రజల్ని మభ్యపెడతా, ప్రజల్ని మోసం చేస్తా ఇప్పటిదాకా రాజకీయ క్రీడ ఏదైతే జరిగిందో దానికి మాత్రం శోచనీయం. 70 సంవత్సరాల తర్వాత 1947లో మన స్వతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే 70 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ చుట్టూరిన ఆట నడుస్తుంది తప్ప కాపులకి చేయూత కావాలి, కాపు సామాజిక వర్గంలో వెనకబాటుతనం ఉంది, ఏ కారణాలు రీచా వచ్చింది కాబట్టి ఆ వెనకబాటుతనాన్ని పోగొట్టుకోవడానికి రిజర్వేషన్స్ కేంద్రంగా మాత్రమే సాధ్యపడతాయనేటువంటి అపోహలో కాపుల్ని కానీ ఇంకేతర కులాలు కానీ ఉంచినటువంటి నెపం ప్రభుత్వాలకే చెల్లిబాటు అవుద్ది. 15 సంవత్సరాల దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే దమ్ము మనకి వాటి దాకా లేదు. ఎర్న్ వైల్ యూ లర్న్, చదువుకుంటున్న టైంలోనే డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు మనకు కల్పించుంటే ఏ కూడా రిజర్వేషన్ కావాలని రోడ్డెక్కుతాడా సార్? ఎర్న్ వైల్ యూ లర్న్ సిచ్యువేషన్ లో పాశ్చాత్య దేశాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుని ఎంఎస్ఎల్ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ చేయడానికి తల్లిదండ్రులు సైతం ఇష్టం ఉండదు. మనం వెంటనే సాఫ్ట్వేర్ జాబ్లే కొట్టేయాలా, గవర్నమెంట్ జాబ్లే కొట్టేయాలి తప్ప అమ్మాయి 10,000 రూపాయలు వస్తున్నాయి పెట్రోల్ బంకులో చేసుకుంటా, డిగ్రీ చేసుకుంటా అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఈ భేషజా పూరితమైనటువంటి ఆలోచనల్ని సమాజం పెంచి పోషిస్తుంది, ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి, ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్ చుట్టూ నడుస్తున్నాయి తప్ప ఏ కొరన అయినా 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ కాళ్ళ మీద నిలబడు, ఏదో ఫ్యాన్సీ స్టోర్లో పనిచేసుకుని 1,000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు రిజర్వేషన్ వైపు వెళ్తారండి, వెళ్ళరు సార్. అందుకని ఈ ఆలోచనలు కేవలం ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కాపులకు రిజర్వేషన్ అవసరమా కాదా అంటే ఆ రిజర్వేషన్తో వాళ్ళు విద్యా సంస్థలు ఇంకొన్ని సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇంకొన్ని మెరుగ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనే ప్రయత్నంలో కాపు సోదరులు రోడ్డు మీదకి వచ్చారు తప్ప ఇక్కడ చెప్తున్నటువంటి రాజకీయ కోణం రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు 99% మందికి తెలియదు సార్. అంటే రాజకీయ రిజర్వేషన్లు ఉంటాయి, మనం ఎగరేసుకు వెళ్ళిపోదాము అనుకుంటే ఒకవేళ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్ కాన్స్టిట్యున్సీలో కాపులు కూడా బీసీ కింద ఉంటే అక్కడ వాళ్ళే ఎగరేసుకు వెళ్ళిపోతారన్న ఆలోచన మీరు ముందర తీసుకొచ్చి పెట్టారు తప్ప ఇవాళ ఆకలితో రోడ్డు ఎక్కిన కాపులకైతే తెలియదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. రిజర్వేషన్ అనేటువంటి అంశాలకు నేను వ్యక్తిగతంగా నేనే వాళ్ళు చేస్తా. కాపుల్లో కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మేము చెప్తున్నాం, నేను స్వచ్ఛందని చెప్తున్నా, నాకు రిజర్వేషన్ అక్కల పోనీ, అవకాశం లేనటువంటి ఒక ఆప్షోదానికి ఇవ్వండి, ఆ క్రీమీ లేయర్ని ఎలాగ ఐడెంటిఫై చేసి పక్కకి తీసేయాలో పోనీ దాని మీద ప్రణాళిక రూపొందించుకోండి. పోనీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మీ రిజర్వేషన్ టచ్ చేయకుండా ఇవన్నీ చేయాల్సిన పనులు ఎవరైనా ప్రభుత్వాలు ఇవాళ ఆ సార్ చెప్పినట్టు ఎవరికాలు సెల్ఫ్ డిక్లేర్ లీడర్స్ కింద ఒకవేళ బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా ఒకవేళ రాజకీయాన్ని కనుక రాచుకునేటట్టు చేసి ఒకవేళ రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా చేస్తున్నప్పటికీ దాంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజలకు జరిగే మంచి ఎంత, వాళ్ళకి కల్పిస్తున్న అవగాహన ఎంత, వాళ్ళకి నిజంగా రిజర్వేషన్ ఇది ఇప్పుడు గొడవపడాల్సిన అవసరం ఏం లేదు సార్. ఎందుకంటే ఒకవేళ మంజునాథ్ కమిషనే వచ్చి చెప్పినా ఇది ఇక్కడి నుంచి ఏ స్టేజ్ దాకా వెళ్ళాలనేటువంటిది వివరిస్తే కాపులకు ఒక క్లారిటీ వస్తుంది. మంజునాథ్ కమిషన్ అనేటువంటి ఇచ్చేసిన రిపోర్ట్ వల్ల రేపు తెల్లారు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఇక్కడి నుంచి 10 దఫాల కింద స్టేజీలు దాటి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళి అక్కడ కూడా గెలిచి బయటకు వస్తే ఆ పుణ్యకాలం కాస్త పూర్తవకుండా ఉంటే అప్పుడు కాపులకు రిజర్వేషన్ ఏమైనా రావాలి. ఇదంతా మసిపూసి మారేడిగా చేసి మభ్యపెట్టి జనాన్ని నిర్రోలు చేసి వాళ్ళ మధ్యలో ఉన్న గొడవల్లో ఎవరు చలి కాసుకుందాం అనుకుంటున్నారో ప్రజలు గమనించుకోవాలా? ఇందులో ఇది జరగదు సార్, ఇది ఏది జరగదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేసిన అంటే మనకు రాజ్యాంగం ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 మనకు చాలా సుస్పష్టంగా చెప్పింది, కానీ అదే ఆర్టికల్ పక్కన మన ప్రభుత్వాలు ఏ కమ్యూనిటీనైనా కూడా వాళ్ళ యొక్క అప్రెషన్ డిప్రెషన్ కి అనాధికారంగా హిస్టారికల్ గా వాళ్ళు ఏదైనా లోనుబాటు అయితే వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడం కోసం కొన్ని ప్రణాళిక చేయొచ్చని చెప్పింది. కానీ ఆ ప్రణాళికలు రిజర్వేషన్సే కావాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రిన్సిపల్స్ నిర్మించడంలో ఉండేటువంటి ఆకాంక్ష దాని ఎగ్జిక్యూషన్ ఉండదు. కాపు కార్పొరేషన్ ఏమైపోయిందో భగవంతుడు తెలియాలి, కాపులకు 2 లక్షల రూపాయలు ఇస్తానని ఏమైపోయిందో భగవంతుడు తెలియాలి, ఎంతమంది కాపులుగా డబ్బులు వెళ్ళినాయో పోనీ శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, రిజర్వేషన్ చుట్టూనే కాపులు కూడా ఎందుకు ఆకర్షితులై కూర్చున్నారు? మీరు చెప్పిన ఆల్టర్నేషన్ లో ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా లేదు కదా. మీరు చెప్పిన కాపు కార్పొరేషన్ సరిగ్గా ఫంక్షన్ అయ్యి ఉంటే, మీరు పెట్టినటువంటి చైర్మన్ చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇవాళ కాపులు అదే రిజర్వేషన్ ఎందుకు, మనకు వచ్చినటువంటి ఈ బెనిఫిట్స్ ఏమన్నా కదా అనుకుంటారు. అందుకని
ప్రిన్సిపల్స్ అత్యద్భుతంగా పేపర్ లో మొదటి పేజీలు వేయించుకోవడానికి టాపు కార్పొరేషన్ 1,000 కోట్లు శాంక్షన్ చేశాం, అక్కడ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది అనుకున్నారు. ఇవాళ అయ్యే పరిస్థితి లేదు. మీడియా పవర్ఫుల్ గా ఉంది, యువత పవర్ఫుల్ గా ఉన్నారు. మీరు నిజంగా ఎగ్జిక్యూషన్ లో చేసి టాపు కార్పొరేషన్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా జరుగుతుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది. విజయబాబు ఇప్పుడు నలుగురు మాట్లాడింది విన్నారు, కృష్ణయ్య గారు చెప్పింది విన్నారు, కాపు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కన్నా మించకూడదు. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తాను, తమకు తెలియని అంశం ఏం కాదు, ఒక ఎస్సీ ఎస్టీకి మాత్రమే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా కాన్స్టిట్యూషనల్ లేవు. వాళ్ళకు వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రావాల్సిన అంటే బీసీలకి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీలు యాజ్ ఆన్ టుడే రిజర్వేషన్ కనుక జనాభా ప్రకారం అడిగితే 21.6 ఎస్సీలకు, దాదాపు 12% ఎస్టీలకు కనిపిస్తే, ఉన్న బీసీ రిజర్వేషన్ 25% నుంచి 15% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 50%కు మించకూడదు అంటేనే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5% నుంచి 4% ముస్లింలు తీసుకొచ్చారు. ఈ స్టేట్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 49 నుంచి 50% అయిపోయింది కాబట్టి, ఇంకా వికలాంగులకి 3% కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సాధ్యం కానివి కోరికల్లాగా కాపు సోదరులు అడుగుతా ఉన్నారు, ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతా ఉన్నారు? ప్రతిసారి మనకు దిలీప్ స్పష్టంగా చెప్పారు, విద్య అవకాశాలు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మిగతా కమ్యూనిటీస్ రావని చెప్తారు. ఏం సజెస్ట్ చేస్తారు ప్రజలకు? నేను స్టార్టింగ్ లో చెప్పండి, ఇదంతా కూడా ఏంటంటే ఒక డర్టీ పొలిటికల్ గేమ్ అండి. ఇప్పుడు వారు ఇందాక చెప్పారు వారి ఆవేదనని బీసీ కులాల్లో తినడానికి ఈ రోజుకి కూడా తిండి లేదని చెప్పేటువంటి వారి ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న కాపు సోదరుడు చెప్పినటువంటి రకరకాలైన వృత్తులకి వ్యవసాయ ఆధారంగా జీవించినటువంటి ఒకప్పటి వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తుల్లోకి వెళ్ళారు అనేటువంటి ఆయన ఆక్రోశాన్ని వీరి ఆవేదనని రెండింటిని కూడా వేరే చేసి చూసుకొని ఇద్దరిలో కూడా న్యాయం ఉంది. అయితే నేను అనేది ఏంటి, ఇక్కడ ఇటువంటి ఈ వర్గాలుగా విభజించి వీళ్లతో వాళ్ళు ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఎందుకు మీరు రియలైజ్ అవ్వరండి అని అంటే భావ సారూప్యం ఉంది. దయచేసి మీరు గమనించండి, ఇక్కడ మీరు ఒకళ్ళకొకళ్ళ పరస్పరంగా రాజకీయ రంగ మీకు వాళ్ళు రాజకీయ రంగుట అద్దాలు తొడిగారు, ఆ రాజకీయ రంగుట అద్దాల నుంచి మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకునే బదులు మీ భావ సారూప్యం ఉంది అంటే ఏంటి, ఆయనది ఆకలి బాధ, ఈయనది కూడా ఆకలి బాధే, ఆయనకి ఆయన వృత్తులకి ఆయన బాధపడుతున్న పరిస్థితి, ఇష్టం లేకపోయినా ఇష్టం లేని వృత్తుల్లోకి చొరబడుతున్న పరిస్థితి ఏంది ఉంది. అంటే మీరిద్దరూ సఫరర్సే, సఫరర్స్ అందరూ కూడా ఒక చోట చేరి ప్రతి ఎక్కడ సమస్య ఉంటుందో పరిష్కారం అక్కడ ఖచ్చితంగా ఉండదు. అయితే వివేచన కోల్పోకుండా వివేకంతో చర్చించినప్పుడు సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానికి కావాల్సింది వాళ్ళ ట్రాప్లో మీరు దయచేసి పడకండి, పొలిటికల్ ట్రాప్లో మీరు పడి ఇప్పుడు నేను ఇందా చెప్పా గతంలో ఒక 3 కమిషన్లు వచ్చినాయి, 3 కమిషన్స్లో కూడా ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి లేదు ఎక్కడా కూడా. ఇవాళ ఎందుకు వచ్చింది, ఆ రోజున లేని పరిస్థితి అంటే ఏంటి, కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ మీ వెనకాల అటువైపు ఇటువైపు కూడా పనిచేస్తున్నాయి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో మీరు దయచేసి రియలైజ్ అవ్వండి, యు రియలైజ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద హార్డ్ టైమ్ టు రియలైజ్. మీ ఇద్దరి కూడా భావసారూపినప్పుడు మీలో కొంతమంది మేధావుల్ని అటు నుంచి కొంతమంది మేధావుల్ని చూసుకుని ఒక డిబేట్ పెట్టుకొని ఈ ఇప్పుడు మీరే మనం ఇందా చర్చిస్తున్నాం 100% దాటితే పరిస్థితి ఏంటి, అయితే వితిన్ ది శాతంలో ఏదైతే సోదరులు బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది, దీనికి రెమెడీ ఏంటి, పరిష్కారం ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు డిసైడ్. ఇక్కడ కృష్ణయ్య గారు డిసైడ్ చేసేది ముద్రగడ పద్మనాభం గారో కాదు, వీళ్ళు ఒకవేళ ఏదైనా చేస్తే మరి నాకు ఇందా చూసా ఇప్పుడు టీవీలో బ్యానర్లు పెట్టుకుని బీసీ సోదరులు అని చెప్పని ఆయన పెద్ద బొమ్మ ఒకటి వేసుకుని ఆయన తిరుగుతున్నారు. అంటే ఈ ఇష్యూని బేస్ చేసుకుని హీ వాంట్స్ టు ఫోకస్ హిమ్సెల్ఫ్. అలాగే బీసీ కాపుల విషయానికి వచ్చినట్టయితే గతం నుంచి అనేక మంది కాపు నాయకులు చాలా మంది ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇష్యూని ఒకప్పుడు అసలు కాపులు మా ఇంటికి రావద్దని తాళాలు పెట్టుకున్న ఆయన సరే ఇవాళ ఏదో రియలైజ్ అయి ఉంటాడు లేకపోతే వాళ్ళ పరిస్థితులు చూసి ఉంటాడు, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఎనీథింగ్, బట్ ది వే ఆఫ్ అప్రోచింగ్ అనేది ఆయన ఇవాళ ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చి ఆయన చేస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ దీని వెనక ఏమైనా పొలిటికల్ మోటో ఉందా రెండు వైపులా కూడా చూసి వివేకవంతులు ఎడ్యుకేటెడ్ మీరు కూర్చొని ఒక డిబేట్ ఎందుకు పెట్టుకోకూడదు, వాట్ ఈస్ రాంగ్ అండి, నిన్న మొన్నటిదా కలిసి ఉన్నారు కదా, మీరు కలిసి ఉన్నటువంటి వాళ్ళే కదా, సో దానికి ఒక సొల్యూషన్ చేసే. నా ఒపీనియన్ అయితే ఏంటంటే ఇది ఇప్పుడు ఒక దీంట్లో ఏంటంటే దీన్ని ఫ్రాంకెన్స్టీన్ కదంటారు, ఫ్రాంకెన్స్టీన్ ఆవాహన చేస్తే ఎవడైతే ఫ్రాంకెన్స్టీన్ ఆవాహన చేస్తాడో అంతిమంగా అది వాడినే కబలిస్తుంది. ఇవాళ ఈ సొసైటీలో రాజకీయ అసలు రాజ్యాంగం యొక్క ఉద్దేశ్యమేమో సమసమాజ స్థాపన,
ఈ సమసమాజ స్థాపన అంటేనేమో కులాల పేరుతో మీరు కొట్టుకు చేస్తా ఉన్నారు. తర్వాత ఇందాక ఆయన బీసీ శ్రోతలు ఒక మంచి పాయింట్ చెప్పారు, నేను దీన్ని జోక్గా తీసుకుంటూ సీరియస్గానే చెప్తాను. ఆయన అన్న పాయింట్ నుంచి ఒకటి ఏంటంటే, ఎస్ ఇవాళ ఈ కులాలు కాదు, కొన్ని కొత్త కులాలు, ప్రమాదకరమైన కులాలు ఆవిర్భవించినాయి. రాజకీయ కులం, వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళే రాజకీయ తప్ప ఇటు మీ మధ్యతరగతి కాపులకి మీకు రాజకీయ అవకాశాలు, అణగారిన వర్గాలు మీకు లేవు. ఇవాళ చూసినట్టయితే పొద్దునే ఒక డిబేట్లో మాట్లాడడం, రజక కులం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ రోజుకి లేడు పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రాజకీయ కులం మాత్రం ఒక వంశవృక్షం మర్రి చెట్టులాగా ఉడలు వేసుకుంటూ విస్తరించిపోతుంది. సినిమా కులం ఒకటి ఉంది, సినిమా కులంలో కూడా ఒక కొన్ని పరిమితమైన కుటుంబాలు వాళ్ళు వాళ్ళు, సినిమా కులం ఉండదు, అది సినిమా కులం అంతే. వాళ్ళు వెళ్తా ఉంటారు పెళ్లి చేసుకునేది వాళ్ళ కులం వల్ల కాదు, వాళ్ళు సినిమాలు తీసేది వాళ్ళ కులం వాళ్ళతో కాదు, వాళ్ళు నాయక నాయకులు పెట్టుకునేది వాళ్ళ కులం వాళ్ళతో కాదు, వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళు కాదు. ఒక లిమిటెడ్ వాళ్ళు వెళ్తారు. తర్వాత రియల్ ఎస్టేట్ కులం, ఇది ఒక కులం. ఇలాంటి ఒక ఆధునిక కులాలు వచ్చి అణగారిన మిమ్మల్ని కబళించేస్తుంటే మీరు రియలైజ్ కలిపి పోరాటం చేయాల్సింది సామాజిక న్యాయం కోసం. మీరు వర్గాలుగా విడిపోతున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు సహజంగా నడుస్తుంటారు. సార్, 93rd అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చాలా సుస్పష్టంగా చెప్పింది, ఎవరికి ఏ రకమైనటువంటి అంశాల మీద రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ అది ఏటల కాలం ఉండాల్సింది కాదు. ఒకవేళ ఎన్నో సార్లు చెప్పారు, కేవలం 10-20 సంవత్సరాలకు ఇచ్చింది, 70 సంవత్సరాలైనా కాదు. ఇంకోటి ఆ కులాలు డెవలప్ కాలేదని చెప్తున్నారు, మిగతా కులాలు కూడా అడుగుతాం. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర ధైర్యం లేదండి. కులం కూడా మర్చిపోయాను, ఐఏఎస్ కులం. ఐఏఎస్ లో క్రీమీ లేయర్ గురించి మనం డిమాండ్ చేస్తున్నాం. ఐఏఎస్ తాతయ్య, ఐఏఎస్ తండ్రి, ఐఏఎస్ కొడుకు వాళ్ళే అవుతారు తప్ప ఓపెన్ కేటగిరీ. ఇది ఇది పరిశీలించి నిజంగా రిజర్వేషన్ అనుభవించి ఎదురుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని గమనించి ప్రభుత్వాలు వచ్చినటువంటి వాళ్ళు తొలగించుంటే ఇవాళ 50% సీలింగ్ ఉండేది కానీ ఆ ప్రయత్నం చేసే దమ్ము లేదు. ఎందుకంటే అవచేతీయులు ఓట్లు ఎక్కడ పోతాయో, బీసీలు ఎక్కడ వ్యతిరేకమైపోతామో, ఎస్సీలు ఎక్కడ వ్యతిరేకమైపోతామో అని పోతే పోని కొట్టుకుని దాలేగా అరుచుకుని దాలేగా లాస్ట్ లో చాలా కదా. పోని చంద్రరావు గారు, ఇప్పుడు విజయబాబు గారు స్పష్టంగా చెప్పారు, మాట్లాడండి. విజయబాబు గారు చెప్పారు, నేను ఒకటండి, మనం ఒకటే ఆలోచన చేయాలి సార్. సార్ ఒకటేనండి నేను చెప్పదలుచుకుంది, రాజకీయ క్రీడ క్లియర్ గా రాజకీయం కాదండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. మొత్తం ముఖ్యంగా బీసీలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఎవరైతే అడుక్కుడు తింటా ఉన్నారో వాడు అదే స్థాయిలో ఉన్నాడనే సంగతి మీకు అందరికీ తెలుసు, మాకందరికీ తెలుసు, అందరం చూస్తానే ఉన్నాం. బట్ నేననేది ఏంటంటే, ఈ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఇందాక మన సోదరుడు చెప్పినట్లు రిజర్వేషన్ ఇన్ని సంవత్సరాలే ఉండాలనేది చెప్పి ఓకే నేను కాదంటలేదు, 70 సంవత్సరాలు వచ్చినా కూడా రిజర్వేషన్ అమలు పరచటం అనేది ఇంతవరకు కూడా కరెక్ట్ గా జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్ గా రిజర్వేషన్స్ అమలు పరిచినట్లయితే ఈ పాటికి మేమంతా పైకి వచ్చేవాళ్ళం. బీసీ కులాల్లో చాలా కులాలు ఓసీలో కొంచెం విజయబాబు గారు విజయబాబు గారు ఏం చెప్తున్నారంటే, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు 100 నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అందులో 25% కనుక మీకు రిజర్వేషన్ అమలుపరచపోయినట్టయితే ఎందుకు అమలుపరచట్లేదని అడగండి. ఒకవేళ ఉద్యోగాలు ఖాళీలు కనుక భర్తీ చేయకపోయినట్టయితే, ఖాళీల నోటిఫికేషన్ లో మీకు కనుక 25% రిజర్వేషన్ రాకపోయినట్టయితే ఎందుకు చేయలేదు అడగండి. దానికి కోర్టులు కూడా ఉన్నాయి, అది అడగండి తప్ప కాపు సోదరులు కాపు సోదరులు బీసీలో కలుస్తారంటే ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? ఈ ప్లీజ్ సార్, ఒకటి సార్, ఈ ప్రభుత్వాలు మీరు చెప్పినట్లే ఈ ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్ కి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు చెప్పారు. అట్లానే జీత ఎన్నో సార్లు వార్తల్లో చూసాము, మాకు బీసీ కార్పొరేషన్ లో డబ్బు లేక నానా అవస్థలు పడ్డ సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదనేది కదా మా బాధ కూడా, అది కరెక్టే. కానీ కాపు సోదరులు బీసీలో కలపాలంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఆ సబ్జెక్ట్ మనం కన్ఫైన్ అవుదాం. అది అదే సార్, మేమనేది కూడా కాపు సో మేమే ఏమేమి అభివృద్ధి చెందలేదు, మేమే 5 పైసలు కూడా డబ్బు ఖర్చు చేసుకోలేకపోయాము, మేమే ఏమి ఉపయోగపడలేకపోయాము, మాకే ప్రభుత్వాలు ఏవి కూడా చిత్తశుద్ధిగా ఉపయోగపడలేదు. ఇంకా మీరు మా దాంట్లోకి వచ్చో లేకపోతే ఇంకా 50% కంటే కూడా 5% తీసుకొచ్చో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చో ఈ బీసీ అనే పేరు పెట్టుకుని దీనివల్ల అభివృద్ధి ఎక్కడుంది? మీకు కూడా మీరు కూడా అన్యాయం అయిపోతారంటున్నానండి. రైట్, ఒక నిమిషం ధర్మశ్రీ గారు మాట్లాడండి. సంసారా గారు ఒక మాట, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు తాలూకు ఆవేదనని మేము అపార్థం చేసుకోవట్లేదు సార్. ఆయన దయచేసి పూర్ణచంద్రరావు గారు మీరు కూడా తెలుసుకోవాలి, మీ తాలూకు కోటా గానీ మీ తాలూకు వాటా గానీ మేము అడగట్లేదు.
ఇప్పుడున్నటువంటిది 50% లోపు ఉన్నటువంటి వాళ్ళది ఎవరో ఒకరిది బీసీ ఎంతవరకు బీసీ సోదరులు అనిపిస్తున్నటువంటి రిజర్వేషన్ అది మమ్మల్ని కలిపిమని అడగట్లేదు. 50% ఎక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్సెస్ అయినప్పటికీ కూడా అవసరమైతే ఇది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే సుప్రీంకోర్టులో ఆగండి. ధర్మశ్రీ గారు మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఒక ప్రముఖ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. దయచేసి విజయబాబు గారు చెప్పినట్టుగా ప్రజల్ని ఇంకా మభ్య పెట్టకండి. దయచేసి ఎడ్యుకేషన్ నేర్పండి ప్రజలకి. 50% మించితే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి 9-9 జడ్జీలు ఆల్రెడీ చెప్పిన తర్వాత, ఈవెన్ షెడ్యూల్ 9 లో పెట్టాం కూడా న్యాయ సమీక్ష చేస్తానని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా మీరు 50% దాటి ఇవ్వచ్చని ఎలా చెప్పగలుగుతున్నారండి? ఆర్ యు అబోవ్ సుప్రీం కోర్ట్? న్యాయ మీరు ఇక మీ మాటలోనే అర్థమైంది సంసార గారు. న్యాయ సమీక్ష జరిపిన తర్వాత నిజంగా గానీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పేదరికంతో మృగుతున్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే అనుకున్నటువంటిది రీచ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి ఉంది, రిజర్వేషన్ అంటూ కల్పిస్తే కొంతలో కొంతైనా ముందుకెళ్తారని ఆ రోజు అక్కడ ఉన్నట్టు సుప్రీంకోర్టు కూడా ఓకే చేస్తే ఎందుకు ఇవ్వకూడదు? రాజ్యాంగం మనం తయారు చేసుకునేదే కదా, ఎన్ని అమెండ్మెంట్ చేయించుకోలేదు, ఎన్ని రకాలుగా మన కాన్స్టిట్యూషన్ మార్చుకోలేదు. ఇప్పుడు డెమోక్రసీ సిస్టమ్ ప్రకారంగా అడుగుతున్నాం తప్ప దాని విరుద్ధంగా అడగట్లేదు. అప్పుడైనా సుప్రీంకోర్టు ఓబే అవుతుందేమో. ఈ రోజు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది, 3 సంవత్సరాలుగా కార్యాపం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా కాపులు రిజర్వేషన్ కల్పిస్తానని ఆ రోజు చెప్పి ఈ రోజు సంఘ దోపిడీ చేశాడు. సంఘం అధికారంలో కూర్చారు, వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలు ముద్రగాడి గారు ఈ రోజు డిమాండ్ చేయట్లేదు, గత 10 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి పోరాటం. కాపు సామాజిక వర్గం ఏంటంటే పాపం బీసీ కులస్తులు ఎవ్వరు కూడా మేము బీసీ కులస్తుల తాలూ సపోర్ట్ కావాలి, బీసీ కులస్తులు అందరితో కూడా మేము కలిసి పనిచేయాలి, వాళ్ళ సహకారం కావాలి, వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు వాళ్ళకి విఘాతం కలిగించినటువంటి రిజర్వేషన్ మాకేం అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళు సేఫ్ గా ఉండాలి, మమ్మల్ని సేఫ్టీగా ఉంచే కార్యక్రమం చేయమని మేము అడుగుతున్నాం తప్ప పాపం వాళ్ళకి విఘాతం కలిగించే కార్యక్రమం పూర్ణ చంద్ర లాంటి వాళ్ళు పెద్దలు ఇబ్బంది పడి మాకు ఆ రిజర్వేషన్ అక్కర్లేదని అలా మీరు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏదైతే బీసీ సోదరులకు రిజర్వేషన్ ఉందో ఆ కోట మీరు అడగట్లేదు, ఎక్స్ట్రా కోట అడుగుతున్నారు. ఒక 50% మించి సుప్రీంకోర్టు ఒప్పుకుంటేనే మీరు అడుగుతారు. ఎస్ గుడ్ క్లారిటీ. ఎస్ పూర్ణ చంద్ర గారు. సార్ చెప్పినట్లుగా 50% కంటే మించి పైన ఇవ్వటం అనేది జరగదనే సంగతి సార్కు తెలుసు, ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఇక్కడ ప్రజలకందరికీ కూడా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇంత ముందు చేసినటువంటి కమిషన్లు కుప్పుస్వామి కమిషన్ నాయుడు గారు అండి, ఆయన కూడా అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి కుప్పుస్వామి కమిషన్ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది, అట్లానే కోర్టులు కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది, ఇంత ముందు కోర్టులు కూడా కాపుల్ని చేర్చడానికి అవకాశం లేదని చెప్పిన పరిస్థితి ఉంది. అట్లా కాకుండా 50% కంటే పైన మా దగ్గర కాకుండా 50% కంటే పైన మేము తీసుకుంటాము అని చెప్తా ఉన్నారు. ఇది చాలా ఎంత మభ్యపెట్టే మాట అంటే రాజకీయం అంతే, ఓన్లీ ఆయన శాసనసభ్యులుగా ఇప్పుడే విజయబాబు గారు చెప్పారు, ఒక రిజర్వేషన్స్ కావాలంటే కాపు సోదరులు బీసీలు ఎలా ఉండాలి, ఎలా మెదలాలి, ఎలా నెగోషియేట్ చేయాలి, ఎలా ఒప్పించుకోవాలని చెప్పి ఆయన 2 సార్లు చెప్పిన తర్వాత కూడా TV5 ప్యానల్ డిస్కషన్ చూడండి ఎట్లా మాట్లాడుతారు. వారు ఏమంటున్నారు చాలా క్లియర్ గా చెప్పారు, అబౌవ్ 50% అని. ఆయన ఏమంటున్నారంటే అబౌవ్ 50% రూల్డ్ అవుట్ అన్నారు. లెట్ అస్ వెయిట్ అండి, ఇప్పుడు కమిషన్ సబ్మిట్ చేస్తుంది, ఈ రోజు ఎందుకు మీరు గొడవ పడతారు? కమిషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది కాన్సిక్వెన్సెస్ కోర్టు దాకా వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చే నిర్ణయాన్ని కట్టుబడచ్చు కదా. ఈరోపు మీ ప్రెజంప్షన్స్, ఎజంప్షన్స్, సపోజిషన్స్ ఎందుకు? ప్రెజంప్షన్స్ దేనికి?
నాకు తెలిసి ఆర్ కృష్ణయ్య గారు కానీ పూర్ణ చంద్రరావు గారు కానీ చెప్పేది ఒకటేనండి, ఓబీసీకి కులాలన్నీ ఓబీసీలో చేర్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 27% దాంట్లో గ్రూపులు లేవు. ఇంకోటి రాజకీయంగా సర్పంచ్ స్థాయి నుంచి ఇతరత్రస్త రేపొద్దున ఎమ్మెల్యేస్ ఎంపీలు కూడా రిజర్వేషన్లు 27% బహుశా భారతీయ జనతా పార్టీ థింక్ చేస్తా ఉంది బీసీ ఇవ్వాలని. ఇటువంటి పరిస్థితుల్లో కాపు సోదరులు వచ్చేస్తారని ఈ రెండు విషయాలు తప్ప ఈ నాకు తెలిసి ఉద్యోగాలు విద్యారంగం మనకి దిలీప్ గారు ఆల్రెడీ చెప్పారు సార్. ఒక చిన్న లాస్ట్ మాట సార్, సార్ ఇప్పుడు 100 జాబుల్లో 25 జాబులు ఖచ్చితంగా బీసీ సోదరులకు ఇవ్వాలి. ఆ 25 మంది బీసీలు ఆ రోజు అప్లికేషన్ పెట్టుకోలేదు అనుకోండి సార్, 20 మంది పెట్టుకున్నారు అనుకోండి సార్, ఆ 5 ఉద్యోగాలు ఎవరికి వెళ్ళాలండి? అటెండర్ ఉద్యోగాలకి 6 లక్షల మంది పెట్టుకోనండి తెలంగాణలో. రిపోర్ట్ వచ్చిన వెయిట్ చేసి వెయిట్ చేయకుండా మొదటిసారి టీవీ5 తరపు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే కారణం ధర్మశ్రీ గారికి, దిలీప్ గారికి అండ్ విజయబాబు గారికి నమస్కారాలు. అయితే ఏదైనా సరే కూర్చొని చర్చ ద్వారా పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి విజయబాబు గారు అభిప్రాయపడతా ఉన్నారు. ఎప్పటికైనా సరే మంజునాథ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, పార్లమెంట్లో కూడా ఒప్పుకున్న తర్వాత న్యాయ సమీక్షకు లోనైతేనే 50% రిజర్వేషన్లు పైచీలకు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్తలు మానేసి, రాజకీయ నాయకుల మాటలు వినడం మానేసి, ఏది చట్టం, ఏది ధర్మం, ఏది న్యాయం, ఇవన్నీ కూడా అవుతాయా లేదా మనకి దిలీప్ గారు అలాగే విజయబాబు గారు స్పష్టంగా చెప్పారు. ఏదైనా సరే కూర్చొని నెగోషియేషన్ చేసుకుని ఒక విధానానికి రండి, తర్వాత మాత్రం ఉంటుంది. మంజునాథ కమిషన్ తిరగనివ్వండి, వాళ్ళు ఊర్లోకి రానివ్వండి, ఇళ్లకు రానివ్వండి, వాళ్ళు వారి పరిస్థితి తెలుసుకోనివ్వండి. మీరు వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు పేరిట ధర్నాలు చేయటం, ఇతర కులాలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంత మంచి సంప్రదాయం కాదని మా మనవి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.